ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి నిన్నటి వరకు ఒక మాట తెల్లారిన తర్వాత ఒక మాట తెల్లారిపోయిన తర్వాత మరొక మాట అన్నట్టుగా ఉంది తాజాగా వాస్తవానికి ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి మధ్య ఒక హోరాహోరీ యుద్ధమే జరిగింది మళ్ళీ ఇద్దరు కలిసి గట్టిగా ఒక సమన్వయంతో ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు వచ్చారని అంతా అనుకున్నారు అంతలోనే మళ్ళీ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం మరొక సంచలనం సృష్టించింది తాజాగా అంటే ఇద్దరు అధికారుల మీద ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని ముందు చెప్పడం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను అట్లా అనలేదు అని చెప్పి ఎన్నికల కమిషనర్ అన్నారు అనేది ఒక వార్త మళ్ళీ అంతలోనే మళ్ళీ తాజాగా ఎన్నికల కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మీద అలాగే ఆ శాఖకు సంబంధించిన కమిషనర్ గిరిజా శంకర్ మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఈ ట్విస్ట్ ఏంటో అర్థం కావట్లేదు యావత్ ప్రజానీకానికి అంటే వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే మా ముందు చూపిన కారణం వేరు ఇది కా ఈ కారణం వేరు అంటే ముందు మాట్లాడుకున్నది ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ఆదేశాలను పాటించలేదు అనేది అంటే భేటీకి హాజరు కామంటే మూడు సార్లు హాజరు కాలేదు అనే దాని మీద ముందు వచ్చిన ఎలికేషన్ అయితే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్లే అంటే పంచాయతీ రాజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన ఓటర్ల జాబితా సిద్ధం కాలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా పేర్కొంటున్న అంశం అంటే అధికార నిర్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మూడు పాయింట్ అరవై ఒక్క లక్షల మంది ఓట్లు కోల్పోయారు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేకపోతున్నారు అనేది అంటే సాంకేతికంగా లేదంటే న్యాయ చిక్కుల వల్ల రెండు వేల పంతొమ్మిది జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నాము అనేది నిమక రమేష్ కుమార్ గారు రమేష్ కుమార్ గారు చెబుతున్నమాట అంటే ఇక్కడ మొత్తం మీద ఏదేమైనా మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అటు తిరిగి ఇటు తిరిగి అంటే మరిది ఏ రకమైన ధోరణి అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల సైతం అంతుపట్టట్లేదు మొత్తానికి నిబంధనలు ఉల్లంఘించారు అనేది సర్వీసుల్లో సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయాలి అనేది ఎస్సీసీ ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు వీళ్ళిద్దరికి సంబంధించి మీద వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి అనేది అంటే నిబంధనలు ఉల్లంఘించారు రాజ్యాంగబద్ధమైన నిబంధనలు పాటించలేదు ఇమీడియట్గా వాళ్ళ సర్వీస్ రికార్డుల్లో దీన్ని నమోదు చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది మళ్ళీ ట్విస్టుల మీద ట్విస్టులు అంటే ఎన్నికల కమిషనర్ ఆట మొదలైంది అనేది కొంతమంది ఆయనకున్న అధికారాలను ఉపయోగించేసుకుంటున్నారు ఆల్రెడీ ఆ ఉపయోగించుకోవడంలో భాగంగానే వీళ్ళిద్దరి మీద ఈ చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు అనేది మరికొంతమంది మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం మరి చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది ఎన్నికలు అయ్యేలోపు ఇంకెంతమంది అధికారుల మీద తీసుకోవాల్సిన అనేది చూడాల్సిన అంశం రాజకీయ పరిశీలకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి